మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికి వందనాలు. కొన్ని దినాలుగా ప్రార్థనా ఛానల్ ద్వారా మీ వద్దకు వచ్చి దైవోత్తమానాలు అందించడానికి దేవుడు ఎంతో కృప చూపుతున్నారు. అందుని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియచేస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఈరోజు వాక్యవర్తమానంగా దేవుని వాక్యంలో నుంచి వాక్య సందేశాన్ని మీ ముందుకు రాబోతున్నాను. పిల్లారా, ఆసక్తితో మీరు వినబోతున్న దేవుని వాక్యము ద్వారా ఫలించాలని లేక దేవుని వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశతో దేవుని మాటలు వినాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. చాలామంది సేవకులు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటారు. చాలామంది విశ్వాసులు ఇప్పటికే కొన్ని వందల వేల వాక్యాలు వింటూ ఉంటారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎన్ని వాక్యాలు మనం వింటూ ఉన్నా ఆ వాక్యంలో నుంచి దేవుని ఆశీర్వాదాలు మనము పొందలేకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుని వాక్యం వినేవారు ఎలా వినాలో నేను మీకు చెప్పాను. ప్రకటించబడుతున్న దేవుని వాక్యము మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కొన్ని మెట్లు ఉంటాయి. ఒకటి, దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ప్రకటించే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. రెండవది, విన్న వాక్యాన్ని గ్రహించాలి. మూడు, వాక్యాన్ని ధ్యానించాలి. నాలుగు, వాక్యాన్ని అనువదించాలి, అప్లై చేయాలి. సో వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, రెండవది విన్న వాక్యాన్ని చక్కగా గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, మూడు ధ్యానించాలి, నాలుగు ఏ వాక్యమైతే శ్రద్ధగా విని గ్రహించి ధ్యానిస్తావో ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అనుసరించే క్రైస్తవుగా ఇప్పుడు దేవుని వాక్యం మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా మారుతుంది. రెండు రకాల క్రైస్తవులు ఉంటారు. మొదటి రకం క్రైస్తవులు ఎవరంటే టాకింగ్ క్రిస్టియన్స్. టాకింగ్ క్రిస్టియన్స్ అంటే వీరు మాట్లాడే క్రైస్తవులు. ఇంకొక రకం క్రైస్తవులు ఉన్నారు, వీరు ఎవరంటే వాకింగ్ క్రిస్టియన్స్. వాకింగ్ క్రిస్టియన్స్ అంటే నడవడిక కలిగిన క్రైస్తవులు. ప్రియులారా, ఈ ఇద్దరిలో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే, మాట్లాడే క్రైస్తవులను దేవుడు కోరుకోడు, కానీ నడవడిక కలిగిన, ప్రవర్తన కలిగిన, విన్న వాక్యాన్ని అనుసరించి నడిచే క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో అటువంటి క్రైస్తవులను దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఈరోజు దేవుని వాక్య భాగంను మీ ముందు నేను ఉంచుతున్నాను. మూలవాక్యంగా మార్కు సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం నుంచి 41 వచనాలు, 2 వచనాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. మార్కు సువార్త మొదటి అధ్యాయము 40 మరియు 41 వచనాలు దయచేసి చదువుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుని కమ్మని వానితో చెప్పెను. పిల్లారా, విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలమైన మనం మన విశ్వాస జీవితంలో కొన్ని వందల ప్రార్థనలు దేవునికి మనం చేసి ఉంటాం. జాగ్రత్తగా ఉండండి. అసలు క్రైస్తవులు అంటేనే ప్రార్థించేవాళ్ళు, ప్రార్థనాపరులు, ప్రార్థనోళ్ళు అనే పేరు. క్రైస్తవులకి ప్రార్థనోళ్ళు అనే పేరు ఉంది, కానీ వారి జీవితంలో ప్రార్థన లేకపోవటం దురదృష్టం. ఇది అంటారు కదా, నేతి బీరకాయ అంటారు, కానీ ఆ బీరకాయలో నెయ్యి లేనట్లు మనం ప్రార్థనోళ్ళుగా పిలువబడతాం, కానీ మన జీవితంలో ప్రార్థన అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, యథార్థంగా మనం ప్రార్థన చేస్తే లేక వాక్యానుసారమైన ప్రార్థన మనలో ఉంటే దేవుడు తప్పక మన ప్రార్థనను ఆలకిస్తాడు. అయితే నేను మార్కు సువార్త మొదటి అధ్యాయము 40, 41 వచనాల్లో నుంచి ఒక కుష్ఠరోగి దేవుని వద్దకు వెళ్ళి దేవుని వేడుకొని దేవునికి మొరపెట్టుకుని దేవునికి ప్రార్థించి ఆ కుష్ఠరోగి పొందుకున్న స్వస్థతను, ఆ రోగి చేసిన ప్రార్థనను లేక ఆ ప్రార్థనలో 3 అనుభవాలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను.
కుష్ఠరోగి చేసిన ప్రార్థనలో మూడు అనుభవాలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. అయితే ఒక విషయం మీరు గమనించాలి, ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి చేసే ప్రార్థనకు దేవుని వద్ద ఖచ్చితంగా కేవలం మూడు జవాబులు మాత్రమే ఉంటాయి. ఈ విషయం ప్రతి దైవ సేవకుడు చెప్తూ ఉంటారు. ఏంటా మూడు జవాబులు? మనం చేసే ప్రార్థనకు దేవుని యొద్ద నుంచి వచ్చే మూడు జవాబులు ఏంటంటే, ఒకటి, మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టమైతే దేవుడు ఎస్ అంటాడంట. ఎస్ అంటే నీ ప్రార్థన నేను అంగీకరించాను అని, లేక నీ ప్రార్థన నేను ఇష్టపడుతున్నాను ఎస్ అంట. రెండోది, ఒకవేళ మన ప్రార్థన దేవునికి ఇష్టం కాకపోతే దేవుడు నో అంటాడు. అంటే నీ ప్రార్థన నాకు ఇష్టం లేదు, నీ ప్రార్థనకు జవాబు లేదు, నో అంటాడంట. మూడో జవాబు ఏంటి చెప్పంటారా? దేవుడు మూడోసారి మన ప్రార్థన దేవుడికి ఇష్టమైతే మూడోసారి దేవుడు వెయిట్ అంటాడంట, అంటే ఆగమని చెప్తాడు. సో ఈ మూడు ప్రార్థనలు, ఈ మూడు జవాబులు దేవుని వద్ద నుంచి వస్తాయి. మన ప్రార్థన దేవునికి ఇష్టమైతే అవునని దేవుడు సమాధానం చెప్తాడు. మన ప్రార్థన దేవునికి ఇష్టం కాకపోతే లేదు అని దేవుడు సమాధానం చెప్తాడు. అంటే ఆ ప్రార్థన మనం ఎంత ప్రార్థించినా దానికి జవాబు రాదు అని అర్థం. మూడోదిగా వెయిట్ అంటే ఆగమంటాం. దేవుడు మూడో జవాబుగా, మన ప్రార్థన దేవునికి ఇష్టమే కానీ మనం అడిగింది పొందుకోవటానికి కొంతకాలం మనం నిరీక్షించవలసిన అవసరం ఉంటే దేవుడు వెయిట్ ఆగు, తగిన కాలం కొరకు ఆగు అని దేవుడు జవాబు. ఇలా విశ్వాస జీవితంలో ప్రార్థించి దేవుని పిల్లలుగా దేవుని వద్ద నుంచి మనం జవాబును, లేక దేవుని వద్ద నుంచి మేలును మనము పొందుకోవాలి. వాక్య భాగంలోకి మనం వెళ్తే ఇక్కడ ఒక కుష్ఠరోగి దేవుని వద్దకు వెళ్ళి దేవుని మొరపెట్టి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని చెప్పి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు కనికరపడ్డాడంట. యేసే కనికరపడి ఆ వ్యక్తిని ముట్టి ఆ వ్యక్తిని తాకాడంట. ఆ వ్యక్తిలో ఉన్న బలహీనత, లేక ఆ వ్యక్తిలో ఉన్న రోగం పోయిందని దేవుని వాక్యం సెలవిస్తోంది. సో నేను మీకు చెప్పే తెలియజేసే వాక్య భాగంలో ఆ కుష్ఠరోగి చేసిన ప్రార్థనలో మూడు రకాల ప్రార్థనలు, లేక మూడు విషయాలు నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అతడు ఎలా ప్రార్థన చేశాడో మూడు విషయాలు నేను మీకు చెప్తాను. నెంబర్ వన్, వ్యాధితో వ్యాధిగ్రస్తుడిగా బాధపడుతున్న ఆ రోగి, ఆ కుష్ఠరోగి స్వస్థత కోసం, ఒకటి, అతడు దేవుని యొద్దకు వచ్చాడు. నా వాక్యంలో మొదటి అంశం, కుష్ఠరోగి దేవుని యొద్దకు వచ్చాడు. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించేద్దాం. 40వ వచనం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 40:40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుండి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని ఆయనకు చెప్పి ఆయన వేడుకొనెను అని ఉంది. ఈ కుష్ఠరోగి చేసిన మొదటి పని ఏంటంటే, ఆయన ప్రార్థనలో ఆయన చేసిన మొదటి పని ఏంటంటే, ఆ రోగి ఇక్కడ రాయబడి ఉంది ఆయన యొద్దకు వచ్చెను అని. ఆ కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చెను అని మనకు అనిపిస్తుంది. వాక్య భాగంలో నేను తెలియచేసే వాక్య భాగంలో మొదటి అంశం ఆ కుష్ఠరోగి యేసే దగ్గరికి వచ్చాడు, అంటే దేవుని యొద్దకు. ప్రిల్లరా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్క ఆత్మీయ పాఠాన్ని, మొదటి ఆత్మీయ పాఠాన్ని ఆ కుష్ఠరోగిని చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఆ బలహీనుని చూసి మనం కూడా తెలుసుకోవాలి. మనం కూడా ఆ విషయాన్ని అంగీకరించాలి. ఏంటి ఆ విషయం అంటే, బలహీనతతో, రోగంతో, అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే, జీవము గల దేవుని యొద్దకు వచ్చాడు. ప్రార్థించే ప్రతి క్రైస్తవురాలు చేయవలసిన మొదటి పని ఏంటంటే, శ్రమ ఎప్పుడు సంభవించినా, కష్టం ఎప్పుడు వచ్చినా, ఇబ్బంది ఎప్పుడు వచ్చినా మనం ఎవరి దగ్గరికి రావాలి? యేసే దగ్గరికి మాత్రమే రావాలి. ఇది మొదటి అంశం. ఈ పని ఈ కుష్ఠరోగి చేశాడు. ఏంటి ఈ కుష్ఠరోగి చేసిన పని ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు లోకం వైపుకు వెళ్ళలేదు, కానీ ఎవరి దగ్గరకు వచ్చాయంటే దేవుని యొద్దకు మాత్రమే వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. గలీలోని కానాన్ అనే ఊర్లో వివాహం జరుగుతూ ఉన్న సందర్భం మనకు తెలుసు. ఆ వివాహానికి యేసుప్రభువారు మాత్రమే కాక శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. అయితే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం
వివాహాలు జరిగేటప్పుడు ఆ విందుతో పాటు ద్రాక్ష రసాన్ని ఇవ్వటం కూడా ఒక సాంప్రదాయం. అయితే గలీలోని కానాన్ అనే ఊర్లో వివాహం జరుగుతున్నప్పుడు ద్రాక్ష రసం అయిపోయిందంట. ద్రాక్ష రసం కొరతగా ఉంది, ద్రాక్ష రసం అవసరమై ఉంది. అప్పుడు ఆ పరిచారకులు చేసిన పని అంటే మొదట యేసు దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆయన తల్లి అయిన మరియమ్మ దగ్గరికి వెళ్ళారు. మరియమ్మ అంటుంది, నాతో మీకేం పని, మీరు నా యొద్దకు కాదు యేసే దగ్గరికి వెళ్ళండి, యేసే మీతో చెప్పింది చేయండి అని చెప్పింది. ఎంత గొప్ప ఆత్మీయ పాఠం ఆ తల్లి మనకు నేర్పుతుందో చూసారా? గమనించండి, మరియ అంటే ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడను రక్షకుడైన యేసుప్రభువును తన గర్భంలో మోసి కన్న తల్లి. అయినా సరే మరియ తన దగ్గరికి వచ్చిన వారిని తన వైపుకు నడిపించుకోలేదు. కానీ ఏం చెప్పింది తెలుసా? మీరు నా దగ్గరికి రాకూడదయ్యా, యేసే దగ్గరికి వెళ్ళండి, యేసే మీతో ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పినప్పుడు పరిచారకులు వెంటనే యేసుప్రభువు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యేసుప్రభువు చెప్పారు, మీకు ద్రాక్ష రసం కావాలంటే అక్కడ ఉన్న ఆ ఆరు రాతి బాణల నిండా అంచుల వరకు నీళ్లతో నింపమని చెప్పారు. వారు ఆ రీతిగా నీళ్లతో నింపినప్పుడు ఆ నీళ్లు మధురమైన ద్రాక్ష రసంగా మారింది. ఈరోజు ఈ సందర్భంలోంచి నేను మీకు తెలియజేసే పాఠం ఏంటో చెప్పమంటారా? కానాన్ అనే ఊర్లో వివాహం జరుగుతున్నప్పుడు ఆ వివాహానికి ఆ విందుకు విందుతో పాటుగా ద్రాక్ష రసం అనే అవసరం ఉంది. ఆ ద్రాక్ష రసం అయిపోయినప్పుడు వారి అవసరం తీర్చబడటానికి ఆ పరిచారకులు, గమనించండి, ఆ పరిచారకులు యేసే దగ్గరికి వెళ్ళారు. మన మూల వాక్యంలో కుష్ఠరోగిని గురించి మనం చూస్తున్నాం. ఆ వ్యాధిగ్రస్తుడు స్వస్థత కోసం అతడు కూడా ఎక్కడికి వెళ్ళాడంటే యేసే యొద్దకు వెళ్ళాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. సహజంగా మీరు గమనించండి, బలహీనత ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. వైద్యుల దగ్గరికి వెళ్తే రోగం పోదు అని నేను చెప్పటం లేదు. వైద్యము రోగికి ఉపశమనాన్ని ఇస్తుంది కానీ సంపూర్ణ స్వస్థత ఇవ్వదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. మరలా చెప్తున్నాను, వైద్యుడు అందించే వైద్యం ఒక రోగికి తాత్కాలికమైన స్వస్థత, తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే ఇస్తుంది కానీ శాశ్వతమైన స్వస్థత, శాశ్వతమైన రక్షణ మనకు కావాలంటే మనందరం ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు మాత్రమే రావాలి అనే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. ఎంత బాధాకరమైన పరిస్థితి అండి. 12 సంవత్సరాల నుంచి ఆ రక్తధారలు ఆక్కున్నట్లుగా రక్తస్రావంతో ఒక స్త్రీ బాధపడుతుంది. ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈమె దేవుని యొద్దకు వెళ్లకుండా అవసరం ఉన్నప్పుడు స్వస్థత కోరినప్పుడు ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మొదట దేవుని దగ్గరికి వెళ్ళా. ఎవరి దగ్గరికి వెళ్ళింది తెలుసా? వైద్యుల దగ్గరికి వెళ్ళింది. దేన్ని నమ్మిందో తెలుసా? ధనాన్ని నమ్మింది. ఆ సందర్భం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వినండి జాగ్రత్తగా. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ అంట తనకున్న ద్రవ్యమంతా ఖర్చు పెట్టి, అనగా తనకున్న ధనాన్నంతా ఖర్చు పెట్టి వైద్యుల దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువ తిప్పలు పడింది అని అక్కడ సందర్భంలో మనకు అర్థమవుతుంది. గమనించండి, ప్రభువారి యొద్దకు వెళ్లకుండా మనుషులు నమ్మి, వైద్యులు నమ్మి, వైద్య రంగాన్ని విశ్వసించి 12 సంవత్సరాలుగా వైద్యుల దగ్గరికి వెళ్ళింది. 12 సంవత్సరాలుగా తనకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టింది. చివరికి డబ్బు అయిపోయింది కానీ స్వస్థత రాలేదు. 12 సంవత్సరాలుగా వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉంది కానీ ఏ మేలు పొందుకోలేదు. కానీ చివరకు యేసుప్రభువారి గురించి విని, యేసుప్రభువారు స్వస్థపచ్చే దేవుడని తెలుసుకుని ఆ యేసుప్రభువారు అటు వెళ్తూ ఉండగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని గొప్ప స్వస్థతను పొందుకుంది. ప్రియులారా, ప్రభు దగ్గరికి వెళ్తే మన అవసరాలన్నీ తీర్చబడతాయి. యేసే దగ్గరికి వెళ్తే మనకు స్వస్థత కలుగుతుంది. సో ఆ కుష్ఠరోగి జీవితాన్ని మనం చూస్తే ఆ కుష్ఠరోగి చేసిన ప్రార్థనలో 3 విషయాలు మీకు తెలియచేస్తారని చెప్పా కదా. 3 అంశాలు,
మొదటి అంశం ఏంటంటే స్వస్థత కోసం ఆ కుష్ఠరోగి ఎక్కడికి వెళ్ళాడంటే యేసయ్య యొద్దకు వెళ్ళాడు. ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అది రోగమైనా రుణబంధకమైనా శ్రమలైనా కష్టాలైనా ఖచ్చితంగా దేవుని పిల్లలమైన మనం దేవుని యొద్దకే రావాలి అని ఈ మొదటి అంశం మనకు తెలుస్తుంది. మొదటిగా అతడు దేవుని యొద్దకు వచ్చాడు. రెండోది ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని ప్రార్థించాడు. మొదటగా దేవుని యొద్దకు వచ్చాడు. రెండో పని ఏంటో తెలుసా? అతను ఆ రోగి చేసిన ప్రార్థనలో రెండో ఆత్మీయ పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అతడు మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడంట. మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మోకాళ్ళ నుండి ప్రార్థన చేయటం అంటే దేవుని పిల్లారా తగ్గించుకొని ప్రార్థన చేశాడు అని మనం గ్రహించాలి. మనం ఎంత గొప్పవారమైనా సరే మన దేవుని కన్నా ఎప్పుడు గొప్పవారం కాదు. ఈ లోకంలో మనకు ఎంత ధనమున్నా పేరు ప్రఖ్యాతులున్నా హంగున్నా అండున్నా అధికారమున్నా అందమున్నా ఐశ్వర్యమున్నా మనం ఎప్పటికీ దేవునికన్నా గొప్పవారం కాదు. కానీ ప్రార్థించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థించే వారు మోకాళ్ళ నుండి తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని కుష్ఠరోగి మనకు నేర్పిస్తున్నాడు. అతడు యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థత కోసం మేలు పొందుకోవటం కోసం ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? మోకాళ్ళు వేశాడు. మోకాళ్ళు వేయటం అంటే దాని ఆత్మీయ సాదృశ్యం ఏంటంటే తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు అని అర్థం. రెండవదిగా ప్రార్థించే ప్రతి ఒక్కరిలో ఏముండాలంటే తగ్గింపు అనేది ఉండాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, అతిశయంగా ప్రార్థన చేస్తారు, గర్వంగా ప్రార్థన చేస్తారు, తమేదో దేవుడి కన్నా గొప్పవారమని భావించి ప్రార్థన చేస్తారు. పిల్లారా, మనం ఎవ్వరూ దేవుడి కన్నా గొప్పవారం కాదు. ఆయన చేతులు సృష్టించబడిన వారమే. మనకి ఏ అవసరం ఉన్నా గేసే పాదాల దగ్గరికి వెళ్ళి ఈ కుష్ఠరోగి ఏ రీతిగా అయితే మోకాళ్ళ నుండి ప్రార్థన చేశాడో మన ప్రార్థనలో కూడా రెండోది ఏముండాలంటే తగ్గింపు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తోంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఎవడు దీనుడై నా మాట వినుచు ఒడుగుచు ఉండునో వానినే నేను దృష్టి ఉంచానని దేవుడు చెప్తున్నాడు. దేవుని మాట విని విధేయత చూపుతూ దేవునికి లోబడుతూ తగ్గించుకుని దేవుని వాక్యానికి గడగడా ఒరుగుతూ ఎవరైతే దేవునికి లోబడతారో వారి మీదకు ఏముంటుందంటే దేవుని దృష్టి ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. బైబిల్లో ఇంకొక మాట ఉంటుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులపై తన కృపను చూపుతాడు. ప్రేదేవుని బిడ్డలారా, ప్రార్థించే మనందరి విశ్వాస జీవితంలో మనము ఎటువంటి ప్రార్థన చేయాలి, మన ప్రార్థనలో ఎటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలంటే గర్వించేవారుగా మనము అహంకారంతో ప్రార్థించేవారుగా మనం ఉండకూడదు. కానీ నా వాక్య భాగంలో రెండవ అంశంగా నేను మీకు తెలియజేసింది ఏంటంటే కుష్ఠరోగి ఏ రీతికైతే తగ్గించుకున్నాడో మోకాళ్ళ వేసి తగ్గించుకున్నాడో ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో తగ్గింపు అనేది చాలా అవసరం. పిల్లారా వాక్యం వింటున్నారుగా. ఈ కుష్ఠరోగి చేసిన ప్రార్థనలో మూడు విషయాలు నేను మీకు తెలియజేస్తానని చెప్పాను కదా. మొదటిగా ఈ రోగి ఎక్కడికి వచ్చాడు? దేవుని యొద్దకు వచ్చాడు. ఇది మొదటి మాట. మనం కూడా దేవుని దగ్గరికే రావాలి, దేవుని వైపే చూడాలి. ఏ అవసరం ఉన్నా ఏ కష్టం వచ్చినా ప్రభు దగ్గరికే రావాలనేది ఈ కుష్ఠరోగి మనకు నేర్పుతున్న మొదటి విషయం. అయితే ఇతను నేర్పిన రెండో విషయం ఏంటంటే మనము తగ్గించుకుని దేవుని యొద్ద ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి, సాత్విక స్వభావంతో మనం ప్రభు దగ్గరికి రావాలి. బైబిల్ గ్రంథంలో తగ్గించుకుని ప్రార్థన చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నినివే పట్టణం మనకు తెలుసు, నినివే పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పాపము వారి స్థితి ఎక్కువ, వారి యొక్క పాపము వారి దోషం అధికమైనప్పుడు వారి మీదకు శ్రమ రాబోతుంది, వారి మీదకు కీడు రాకపోతుంది అని దేవుడు యోనాతో తెలియజేసినప్పుడు నినివే పట్టణానికి వెళ్ళి యోనా చెప్తాడు, పట్టణస్తురాలా, ప్రజలారా, మరి నగర పాలకులారా, గమనించండి, నినివే పట్టణం
యొక్క పాపము దేవుని దృష్టికి ఘోరమైనది కనుక దేవుని ఉగ్రత ఈ పట్టణం మీద ఉన్న ప్రజలకు ఈ పట్టణం మీద ఉన్న స్త్రీ పురుషుల మీదకు ఈ పట్టణంలో ఉన్న అధికారుల మీదకు ఈ పట్టణంలో ఉన్న పశువుల మీదకు జీవుల మీదకు దేవుని ఉగ్రత రాబోతుంది అని చెప్పి ముందుగానే యోనా తెలియజేస్తారు. అయితే గమనించండి, వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటంటే మొదటిగా వారు పాపులు అని తెలుసుకుని నినివే పట్టణ ప్రజలు తమ దోషాలన్నీ ఒప్పుకుంటూ తమ పాపాలన్నీ ఒప్పుకుంటూ ఉపవాసముండి కన్నీరు కాచి మొరపెట్టడం ప్రారంభించారు. అయితే నేను చెప్పే విషయం ఏంటి తెలుసా, సహజంగా ఉపవాసం ఉండేటప్పుడు దీనులు పేదవారు సామాన్యులు మామూలు వ్యక్తులు ఉపవాసం ఉండి బూడిద పోసుకుని లేకపోతే కన్నీరు కాచడం అనేది సహజమే, గోరుపట్ట కట్టుకుని ఏడటం అనేది సహజమే. కానీ గొప్ప విషయం ఏంటంటే నినివే పట్టణ రాజు కూడా, అక్కడ రాయబడిన మాట ఏంటంటే రాజు సైతము సింహాసనాన్ని విడిచిపెట్టి నేల మీద కూర్చుండి బూడిద పోసుకుని గోరుపట్ట కట్టుకుని కన్నీరు కారుస్తున్నాడంట. అంటే ఏంటో తెలుసా, రాజు తన స్థితిని విడిచిపెట్టాడు, తన రాజరికాన్ని విడిచిపెట్టాడు, తన సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన ఘనతను విడిచిపెట్టాడు, తనకున్న గొప్పతనాన్ని విడిచిపెట్టాడు. సృష్టికర్త అనే దేవుని యొద్దకు వచ్చినప్పుడు రాజు సైతము నేల మీద కూర్చుని బూడిద పోసుకుని గోరుపట్ట కప్పుకొని రాజు కూడా కన్నీరు కాచాడు. ఆ రాజు కూడా తగ్గించుకుని ప్రార్థిస్తున్న సాదృశ్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. ప్రియులారా, క్రైస్తవులం అంటేనే తగ్గించుకోవాల్సిన వారం. దేవుని పిల్లలము దేవుని బిడలమైన మనలో కూడా తగ్గింపు ప్రార్థన అనేది ఉండాలి. మనము తగ్గించుకుని దేవుని వద్దకు వెళ్ళాలి. లేఖనాలు తెలియచేస్తున్నాయి, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. ప్రభువైన యేసుక్రీస్తు వారు తగ్గింపుకు సాదృశ్యం. ఫిలిప్పీ పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి, ఆయన దేవునితో సమానంగా ఉండటము గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుని పోలిగ్గా పుట్టి దాసుని తరు స్వరూపాన్ని ధరించుని తను తానే రిక్తునిగా చేసుకున్న అంటే దేవుడు గొప్పవాడే. యేసుప్రభు వారు సహజంగా వాస్తవంగా చెప్పాలంటే సింహాసనం మీద కూర్చోవలసిన వాడే. ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడంటే పాపులైన మనల్ని రక్షించడానికి తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో 33 సంవత్సరాలు అత్యంత దీనుడిగా జీవించాడు. అవన్నీ అంతా ఆయనదే కానీ తలదాచుకోవడానికి ప్రభుకి స్థలమే లేనట్లుగా యేసుక్రీస్తు వారే తగ్గింపుకు గొప్ప మాదిరి కొన్నాడు. రెండవది, మనం కూడా తగ్గింపు విషయంలో గొప్ప మాదిరి కలిగిన వారే. మనం కూడా తగ్గించుకుని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కుష్ఠరోగి జీవితంలో ఆయన చేసిన ప్రార్థనలో మూడవ అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. మొదటిగా యేసయ్య వద్దకు వచ్చాడు, ఇది మొదటి మాట. రెండవదిగా యేసుప్రభు వారి ఎదుట మోకాళ్ళ నుండి కన్నీరు కాచాడు, తగ్గించుకుని ప్రార్థన చేశాడు. మూడోదిగా ఆయన ప్రార్థనలో మనం చూస్తుంది ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళ నుండి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. మూడో ప్రార్థన ఏంటో తెలుసా, దేవుని చిత్తమును బట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రిలారా, ఈ మూడో విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థించే మనలో అనేక కోరికలు ఉంటాయి, అనేక కోరికలు ఉంటాయి, కానీ ప్రార్థించే మనం, ఈ ఆత్మీయ పాఠాన్ని దయచేసి మీరు నేర్చుకుంటారా, ప్రార్థించే ప్రతి క్రైస్తవుడు తన కోరికను దేవునికి చెప్పకూడదు కానీ ప్రభా ఇది నీకిష్టమైతే నాకు ఇవ్వు ప్రభా, నీ చిత్తమైతే నాకు ఇవ్వు ప్రభా అని దేవుని చిత్తాన్ని వెతుకుతూ దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేసే క్రైస్తవులుగా మనము ఉండాలి. ఈ విషయాన్ని, ఈ మూడవ ఆత్మీయ పాఠాన్ని లేక మూడవ విషయాన్ని ఆ కుష్ఠరోగి మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, అతను చేసిన పనులు ఏంటి, మొదటగా స్వస్థత కోసం యేసయ్య వద్దకు వచ్చాడు, రెండవదిగా ప్రార్థన చేసే ఆ కుష్ఠరోగి మోకాలు ఉండి అంటే తగ్గించుకుని ప్రార్థన చేశాడు, మూడవదిగా దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను శుద్ధినిగా చేయయ్యా అన్నాడు. చూసారా ఎంత భయంకరమైన స్థితిలో ఆ కుష్ఠరోగంతో ఆ బలహీనతతో ఉన్నాడో, అయినా సరే నాకు స్వస్థత ఇవ్వు అని దేవుని అధికారంగా అడగలా, యేసయ్యా నేను స్వస్థత పొందట నీకిష్టమైతే నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. ప్రిలారా, ప్రభు చిత్తాన్ని వెతికేవారుగా మనం ఉండాలి.
గెత్సెమనే తోటలో ప్రియులారా యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారంట. తన శిష్యులందరినీ ప్రభువు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు మూడు సార్లు ప్రభువారు పరిశీలన చేసిన మూడు సార్లు శిష్యులు నిద్రపోతున్నారంట. సరే ప్రభువు అన్నారు మొత్తానికి శిష్యులను సమర్థిస్తూ ఏమన్నారంటే ప్రార్థన చేయడానికి వారు ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ వారి శరీరం బలహీనంగా ఉందని ప్రభువు చెప్పారు. అయితే అక్కడ విషయం ఏంటి తెలుసా, యేసుప్రభు వారు కూడా తన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడంట. గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు చేస్తున్న ప్రార్థన ప్రభువారు సిలువ వేయబడటానికి ముందు చేసిన ఆఖరి ప్రార్థన, అంటే ఆ ప్రార్థన తర్వాత యేసుప్రభు వారు సిలువుకి అప్పగించబడ్డారంట. ఆ భయంకరమైన సిలువ శ్రమ యేసుప్రభు వారు ఎదుట ఉన్నప్పుడు ఆ శ్రమను తాళలేక ఆ శ్రమను తట్టుకోలేక యేసుప్రభు వారు కూడా ఒక మాట అన్నాడంట. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, ఏమన్నా అంటే ప్రభా నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అన్నాడంట. ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అంటే అర్థం ఏంటి, ఈ ప్రార్థన తదనంతరం యేసుప్రభు వారు మానవాళి కోసం పాపుల కోసం సిలువలో ప్రాణం పెట్టడానికి చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు, సిలువ వేయబడబోతున్నాడు. ఈ గిన్నెను నా ఇద్దరు నుంచి తొలగించు అంటే ఈ సిలువ శ్రమను నా ఇద్దరు నుంచి తొలగించు అని యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు. ఈ గిన్నెను నా ఇద్దరు నుంచి తొలగించు అని ప్రార్థన చేశాడు కానీ వెంటనే ప్రభు అన్నాడు ఆయనను నా చిత్తం కాదు ప్రభువా నీ చిత్తమే సిద్ధించును సిద్ధించునుగాక అని తండ్రికి ప్రార్థన చేశాడు. అంటే అర్థం ఏంటంటే భయంకరమైన ఆ సిలువ శిక్షను అనుభవించడానికి ప్రభు ఆలోచిస్తున్నాడు, అయ్యా ఈ సిలువ శిక్ష నేను భరించలేను, నీకు ఇష్టమైతే ప్రభా ఈ గిన్నెను తొలగించు అని ప్రార్థన చేశాడు. కానీ చివరికి ఏమన్నాడు తెలుసా, యేసుప్రభు సైతం నీ ఇష్టమే నా ఇష్టం కాదు నా తలంపు కాదు నా ఉద్దేశం కాదు నీ చిత్తము నీ ఇష్టమే సిద్ధించు జరుగునుగాక అని ప్రార్థన చేశాడు. అంటే చనిపోవటానికి కూడా యేసుప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు. యేసుప్రభు వారు సిలువలో చనిపోవటం దేవుని చిత్తమైతే ఆ చిత్తానికి చనిపోవటానికి కూడా యేసుప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రియులారా క్రైస్తవులుగా దేవుని పిల్లమైన మనము ఏ పరిస్థితుల్లో అయినా సరే మన జీవితంలో దేవుని చిత్తమే జరగాలి, దేవుని ఇష్టమే జరగాలి అని మనము తెలుసుకోవాలి. ప్రియులారా ఈ కుష్ఠరోగి మూడు విధాలుగా ప్రార్థన చేశాడు. ఒకటి, కుష్ఠరోగంతో వ్యాధితో ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళాడు మొదటి మాట. రెండవది ఏమని ప్రార్థన చేశాడు, మోకాళ్ళ నుండి తగ్గించుకుని ప్రార్థన చేశాడు. మూడవదిగా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయని దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేశాడు. మనం కూడా దేవుని వద్దకు రావాలి, ఆ రోగి చేసిన మొదటి పని. రెండవదిగా మన ప్రార్థనలో కూడా తగ్గింపు అనేది ఉండాలి. మూడవది ప్రార్థించే మనం కూడా దేవుని చిత్తానుసారంగా దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ఈ రోగి ఆ రీతిగా ప్రార్థన చేసి ఏం పొందుకున్నాడంటే గొప్ప స్వస్థతను పొందుకున్నాడు. ప్రియులారా దైవ చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలో తగ్గింపు ఉన్నప్పుడు మనం కూడా ఈ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వచ్చిన రీతిగా మనం కూడా ప్రభు దగ్గరికి వస్తే మనల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, మన అవసరాలను కూడా దేవుడు తీరుస్తాడు, మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరచడానికి సమర్థుడు. ఎప్పుడు అంటే ఈ రోగి యేసయ్య దగ్గరికి వచ్చి, రెండవదిగా తగ్గించుకుని, మూడవదిగా దైవ చిత్తానుసారంగా ప్రార్థించాడే. అలాగనక మనం ప్రార్థన చేయగలిగితే మన పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, మన పట్ల కూడా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.